నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను వీలునామా గురించి. వీలునామా అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అది ఏ విధంగా రాయాలి, ఒకవేళ వీలునామా రాయకపోతే మనం మన లీగల్ ఎయిర్స్ ఏ విధంగా ఇబ్బందులు పడబోతారు, ఇబ్బందులు పడుతున్నారు రాయకుండా పరమపదించిన వాళ్ళ బంధువులు కానీ పిల్లలు కానీ. ఏమీ లేదండి, మీకు చాలా అంటే చాలా సింపుల్, ఒక్క రూపాయితో ఖర్చు లేకుండా మీ ఇంట్లో కూర్చుని మీ స్థిర చరాస్తులు మీ తదనంతరం ఎవరికి చెందాలి అనే రాసే డాక్యుమెంటే వీలునామా అంటారు. మొన్న కరోనా వైరస్ వల్ల యంగ్స్టర్స్ చనిపోయారు, అనుకోకుండా ఇది ఎఫెక్ట్ అయిపోయి చనిపోతే చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించుకోలేదు వాళ్ళంత తొందరగా చనిపోతారని వాళ్ళకి తెలుసుంటే వీలునామాలు రాసేవారేమో. వాళ్ళ స్థిరతరాస్తులు ఎవరికి చెందాలి అనేది కోర్టుల చుట్టూ తిరిగి సక్సెషన్ సర్టిఫికేట్. ఇంకోటి ఇక్కడ సక్సెషన్ సర్టిఫికేట్ ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి లేదు, మీ ఆస్తులు ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఉంటే సక్సెషన్ సర్టిఫికేట్ మీకు అది వర్తించదు. సెక్షన్ 372 ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఓన్లీ మూవబుల్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, బ్యాంకులో ఏదైనా బ్యాలెన్స్ మిగిలితే దానికే వర్తిస్తుంది. కానీ ఈ స్థిరాస్తులైనా ఇళ్ళు కానీ స్థిరాస్తులైనా అగ్రికల్చర్ ల్యాండ్స్కి కానీ వర్తించదు. మరి అది ఏ విధంగా మీరు తీసుకోవాలి, మీ పేరు మీద డిక్లరేషన్ సూట్ అయ్యాలి. డిక్లరేషన్ సూట్ అంటే ప్రజెంట్ మార్కెట్ మీద కోర్టు ఫీజు కట్టాలి, మరి తడుపు మోపుడు అవుతుంది. అప్పుడు ఇదంతా ఎందుకండి, వెరీ సింపుల్ చూపిస్తున్నాను. వీలునామా ఒక వైట్ పేపరు, ఇలాంటి వైట్ పేపరు, ఏ సైజ్ అయినా పర్వాలేదు, ఏ ఫోర్ అయినా పర్వాలేదు, లీగల్ సైజ్ అయినా పర్వాలేదు, తెల్ల పేపర్ అయినా పర్వాలేదు, లీగల్ సైజు ఏదైనా లెడ్జర్ పేపర్ అయినా పర్వాలేదు, చిత్తు కాగితం అయినా పర్వాలేదు. వీలునామా ఈ విధంగా, దీనికి ఒక లాంగ్వేజ్ అంటూ లేదు, దీనికి ఒక టెంప్లెట్ అంటూ లేదు, దీనికి ఒక భాష అంటూ లేదు. మనకి మనసులో తోచినది ఏమని రాయాలి, మనకున్న ఆస్తులు ఏమున్నాయో ఇందులో రాయాలి, ఈ ఆస్తులు నా తదనంతరం ఎవరికి చెందాలో అది రాయాలి. కంపల్సరీగా ఇద్దరు విట్నెస్లు మాత్రం ఇందులో ఉండాలి. చూడండి ఇక్కడ ఇద్దరు విట్నెస్లు, ఈ నా తదనంతరము ఈ ప్రాపర్టీ ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయాలో ఆ పేరు ఒకటి రాయాలి. ఇంత ఒక రూపాయితో మీరు వీలునామా రాయడం పోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నాకు ఒక క్లయింట్ వచ్చాడు, సార్ మా నాన్న చచ్చాడు, చస్తూ మమ్మల్ని కూడా చంపాడు అంటారు. అదేంటండి ఆ మాట అంటారంటే, వీలునామా లేకుండా చచ్చిపోయాడు, ఆస్తులన్నీ అక్కడున్నాయి, మా పేరు మీద రావట్లేదు, ప్రతివాడికి నువ్వు ఇది ఎట్లా వచ్చింది అంటే నేను ఏమని చెప్పాలి, మా పేరు మీద మారాలి అంటే కోర్టుకి వెళ్ళంటారు, ప్రజెంట్ మార్కెట్ రేట్ మీద కోర్టు ఫీజు కట్టాలంటారు, అడ్వకేట్లు ఏమో అంత వాల్యూ చూసుకుని మాకు సగం డబ్బులు ఇవ్వండి అని అనబోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇబ్బందులు గట్టించాలంటే సింపుల్, స్టాంప్ పేపర్ అవసరం లేదు, దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, దీనికి సైజ్ అవసరం లేదు, ఏ ఫోర్ సైజు కానీ లీగల్ సైజు కానీ ఏ తెల్ల పేపర్ అయినా లేకపోతే ఎనీ పేపర్ ఒక పెన్తో రాసుకుని హ్యాపీగా చదువుకున్న వాళ్ళు అయితే సంతకము, ఇద్దరు విట్నెస్లు. ఒకవేళ చదువు లేకపోతే థంబ్ ఇంప్రెషన్తో పెట్టుకుంటే మా తదనంతరము ఎవరికి చెందాలి, ఈ వీలునామా అన్నది మన తదనంతరమే వర్తింపు, ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలాంటి వీలునామాలు ఎన్నైనా రాసుకోవచ్చు, 100 రాసుకోవచ్చు. ఏది లేటెస్ట్ చనిపోకముందు ఏది లేటెస్ట్ డేట్తో ఉంటుందో అదే వాల్యూగా ఉంటుంది. ఒకసారి వీలునామా రాసినంత మాత్రాన అయ్యో రాసేసానే నా పిల్లలు నాతో వింటలేదు, నా మాట వింటలేదు, అనవసరంగా ఈ వీలునామా రాశాను, ఇప్పుడు నాకేంటి అన్న ఆలోచన అవసరం లేదు, అన్న బాధ అవసరం లేదు. మీరు ఎన్ని వీలునామాలైనా రాయచ్చు, ఏ వీలునామా మనకు చనిపోకముందు లేటెస్ట్ ఏది ఉంటుందో అదే వ్యాలీడు. బాగా చూడండి, తెల్ల కాగితం, స్టాంప్ పేపర్ కూడా కాదు, ఇగో విల్ డీడ్, ఇగో ఇద్దరు విట్నెస్లు, మీ ఆస్తులు క్లియర్గా ఎవరెవరికి ఎక్కడెక్కడున్నాయి ఎవరెవరికి చెందాలి అని క్లియర్గా రాసే పత్రమనే వీలునామా అంటారు. దయచేసి వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే చనిపోయిన తర్వాత కూడా మనం తిట్టకుండా ఉండాలంటే ఒక రూపాయితో ఒక వీలునామా
రాయండి. దీనికి ఎవరు అవసరం లేదు, అడ్వకేట్ కూడా అవసరం లేదు. మీ భాషలో మీ తదనంతరము మీ స్థిర చరాస్తులు ఎవరికి చెందాలో రాసే పత్రమే వీళ్ళనామా. ఇద్దరు విట్నెస్లు పెట్టించండి, దట్స్ ఆల్. దీనికి మీరు ఇంత తలలు వదుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలా, అక్కడ విట్నెస్ తీసుకురావాలా, ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేయించాలా, అంత డబ్బులు కట్ట అవసరం లేదు. హ్యాపీగా తెల్ల కాగితం మీద, ఎందుకంటే జననం మన చేతుల్లో లేదు, చనిపోవడం కూడా మన చేతుల్లో లేదు. ఏ రోజు ఏమవుతుందో మనకి తెలీదు. చని ఈ మధ్యకాలంలోనే మనము మన వాళ్ళు బాధపడకుండా మనల్ని చనిపోయిన తర్వాత కూడా తిట్టకుండా ఉండాలి అంటే ఒక వీలునామా రాస్తే చాలా ఉత్తమమైన పని. చనిపోయిన తర్వాత కూడా మనకి గౌరవం దక్కుతుంది, లేకపోతే చనిపోయిన తర్వాత కూడా మన లీగలేర్స్ మనని బండభూతులు తిడతారు. వీడు అనవసరంగా చచ్చి మమ్మల్ని చంపుతున్నాడు, ఒక వీలునామా రాయకుండా ఆస్తులన్నీ మిగిలిచ్చాడు. ఈ ఆస్తులు మా పేరు మీద రావాలంటే ఎక్కడెక్కడో తిరగాలి, ఏ కోర్టులకు వెళ్ళాలి, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ అవసరం లేకుండా ఒక్క 10 పైసలు ఈ తెల్ల కాగితం చూడండి, ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి అందరం రాద్దాం, ఎందుకు గొడవలు? ఎవరు ఎప్పుడు మన శాశ్వతం కాదు, 1000 ఏళ్ళు ఉండడానికి రాలేదు ఈ భూమి మీద, ఎప్పుడు ఒకళ్ళ ముందు ఒకడు వెనక. కాబట్టి ఉన్నంతకాలము మన తదనంతరము మన బంధుమిత్రులు, పిల్లలు, మన లీగలేయర్సు, మన మీద ఆధారపడే వాళ్ళు కష్టాలు పడకుండా ఒక రూపాయి, ఒక 10 పైసలతో తెల్ల కాగితం మీద రాసే డాక్యుమెంటే వీలునామా ఇది రాసి వాళ్ళని గట్టెక్కిద్దాం, మనల్ని మనం తిట్ల నుంచి కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.